గుడ్ మార్నింగ్ నిన్న ఒక విషయం చాలా చాలా బాధ అనిపించిందండి నిన్న న్యూస్ పేపర్ చూసిన తర్వాత తట్టుకోలేక ఇలా లైవ్లోకి వచ్చి చెప్పాల్సి వస్తుంది ట్రోలింగ్ ఈ ట్రోలింగ్లో ఎవరికి మినహాయింపు లేదు ఎవడు బయట ఉండే అవకాశం లేదు వాడిని వీళ్ళని లేదు ఎవరిని వదిలిపెట్టకుండా చేస్తున్నారు మన వాళ్ళు ఏమన్నంటే బాధపడతారు కానీ అంత నోటిదోలు ఉంది మన వాళ్ళకి మన వాళ్ళు మీన్స్ మన తెలుగు వాళ్ళు కాదండి మన సౌత్ ఇండియన్స్ అంతా అట్లాగ ఉన్నారు ఆల్మోస్ట్ ఆల్ ఇండియన్స్ అట్లా ఉన్నారు మన కల్చర్లో లోపమేమో అనుకోవాలేమో అంటే ఎంతసేపు పక్క వాడిని చూడడం పక్క వాళ్ళు బొక్కలు వెతకడం గురువింద గింద అంటాను చూడండి దీని బ్యాక్ నల్లగా మచ్చ ఉంటుంది కానీ పైకి ఎర్రగా ఉంటుంది ఎదుటివాడిని చూపిస్తూ ఉంటుంది అంటారు చూడండి గురువింద నీతి అంటాం విషయం ఏంటంటారా రమ్య అని చెప్పి ఒక అమ్మాయి నిన్న సూసైడ్ చేసుకుందండి ఏప్రిల్ ఇరవై ఎనిమిదిన కోయంబత్తూరులో ఒక పాప అపార్ట్మెంట్లో నుంచి జాలి పడిపోతే చిన్న పాప అండి లక్కీగా ఆ పాపని సేవ్ చేశారు ఎక్కడో పైన మీద పడింది దాని నుంచి కింద పడితే ఓ పది మంది అపార్ట్మెంట్ వాళ్ళంతా వచ్చి చీరలు పట్టుకొని ఆ పాపని రెస్క్యూ చేశారు చాలా సంతోషం అనిపించింది అప్పుడు అపార్ట్మెంట్లో ఈ కల్చర్ ఉందే ఎంత బాగా రెస్పాండ్ అవుతున్నారే జనరల్గా మొహమొహాలు చూసుకోరు పక్కన ఎవడున్నాడో కూడా తెలియదు అనుకుంటాం కదా చాలా బాగా సంతోషం అనిపించింది కానీ వాళ్ళే ఆ జనమే తర్వాత అన్న సూటిపోటి మాటలకి ఆ కోయంబత్తూరులో సూటిపోటి మాటలకి ఆ అమ్మాయి మొన్న సూసైడ్ చేసుకుందండి అంటే పిల్లల్ని చూసుకోలేవా తల్లివే కదా ఏం చేస్తున్నావు అచ్చేస్తున్నావు ఇచ్చేస్తున్నావు శోకులు చేసుకోవడం సరిపోద్ది నీకు ఇట్లాంటివి చాలా అంటారు కదండి మన ఆడవాళ్లే కాదు మగవాళ్ళు కూడా ఇక ఈ మాటలు తట్టుకోలేక 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 అంటే సూటిపోటి మాటలు ఒకవైపు సోషల్ మీడియా ఇంకోవైపు సోషల్ మీడియా అకౌంట్లో కూడా ఆమెని విపరీతంగా ట్రోల్ చేశారండి మనం ఏమైనా అంత శుద్ధమైన బద్దలమా అన్ని విషయాల్లో కరెక్ట్గా ఉన్నామా మన ఫ్యామిలీ విషయాల్లో కానీ మన పర్సనల్ విషయాల్లో కానీ ఎంత పర్ఫెక్ట్గా ఉన్నా సరే ఉంటే ఉన్నాం ఓ సలహా ఇవ్వాలి ఓ సూచన ఇవ్వాలి ఓ మంచి చెడు చెప్పాలి ఏదైనా టిప్స్ ఉంటే చెప్పాలమ్మా ఆ టైంలో ఒక పిల్లని ఇలా చూసుకుంటే బాగుంటుంది ఇంట్లో ఈ ఏర్పాటు లేకపోవడం వల్ల పిల్ల జారిపోయినట్టుంది ఇలా రైలింగ్ ఇలాంటివి చేసుకుంటే బాగుంటుంది లేకపోతే కొన్ని ఐటమ్స్ గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదండి అలాంటివి వాడుకుంటే పిల్లలు జారిపోకుండా ఉంటారు అలాంటివి చెప్తే బాగుండేది అది మానేసి ఆవిడని ఆవిడ పర్సనాలిటీని ట్రోల్ చేశారు ట్రోల్ చేయడం ద్వారా ఆవిడ విపరీతమైన కుంగుబాటులోకి వెళ్ళిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళిపోయింది మన దరిద్రం ఏంటంటే వీళ్ళెవ్వరూ కూడా పిలిస్తే పలికే వాళ్ళు కాదు ఎవడు మొహం ఏంటో కూడా తెలియదు కానీ సోషల్ మీడియాలో ఒక కామెంట్ పెట్టేస్తే మా చిరాకు వచ్చేది మా కోపం వచ్చేస్తే కొంతమందికి అయితే లాజికల్గా డౌన్ అయిపోయి పాపం అకౌంట్స్ ప్రైవసీలో పెట్టేసుకొని ఎవరు చూడకూడదు అనుకొని ముఖ్యంగా ఆడవాళ్ళ ఇబ్బంది అయితే అంతా ఇంత లేదండి కానీ మరి ట్రోల్ చేసేవాళ్ళు ఒక్కసారి ఆలోచిద్దామా మన తల్లులు మన చెల్లెలు వీళ్ళంటి వాళ్లే కదా పోనీ వాళ్ళు ఏమైనా గొడ్లొప్పుకొని డాన్సులు చేసేవాళ్ళు లేకపోతే అబ్నార్మల్ గా ఉన్న వాళ్ళని మీ నోటి నోటిదోల కోసం ఏమైనా కామెంట్ అక్కడ కూడా పెట్టడం అనవసరం అండి చూస్తే చూడాలి లేకపోతే వదిలేసేయాలి మీ నోటిదోల కోసం మన నోటి నోటుదోల కోసం అక్కడ కామెంట్లు పెట్టేసి వాళ్ళని హింసించేస్తే ఏం ఆనందం వస్తుంది ఇదేమైనా సమాజానికి మేలు చేస్తున్నావా నిజంగా చేతనైన అయితే నిజంగా చా ఉంటే ఎక్కడ పెట్టాలో తెలుసా పాలసీ మ్యాటర్స్లో పెట్టండి మనల్ని ఒక వ్యవస్థలో ఉన్నాము ఒకళ్ళు పరిపాలిస్తున్నారు అక్కడ కొన్ని లోపాలు ఉన్నాయి అక్కడ మనకు కావాల్సినవి ఉన్నాయి కనీసం రోడ్డు మీద సరిగా వాతావరణం ఉండదు దాని గురించి పెట్టరు ఇంటి ముందు మురుక్కాలో బాగా క్లీన్ చేసి ఉండదు దాని గురించి పెట్టరు వీధిలో లైట్ ఎలగదు దాని గురించి పెట్టరు కనీసం గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే సర్వీస్ రాదు దాని గురించి పెట్టరు అవి పెట్టచ్చు కదా కామెంట్స్ కదా తప్పే ఉంది అవి కదా బాధ్యత సోషల్ రెస్పాన్సిబిలిటీ ఎవడో పర్సనల్ విషయాల్లోకి వెళ్ళి ఎక్కడో దూరిపోయి వాళ్ళ గురించి ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వాన్ని చేసి పాపం లేని డిప్రెషన్ వాళ్ళకి తెప్పించి అవసరం అంటారా మీరు కామెంట్లో చెప్పండి ఇప్పుడు ఎవరైతే లైన్లో ఉన్నారో దయచేసి కామెంట్లో చెప్పండి దీనికి విలుగుడేంటి ఏం చేయాలి అంటే ఏ ఒక్కళ్ళో చేస్తే కాదు ఈరోజు సోషల్ మీడియాలో అందరం ఉన్నాం యాక్టివ్గానే ఉన్నాం సంతోషం ఎందుకంటే ఒక మనిషి ప్రొఫైల్ని ఈరోజు సోషల్ మీడియా చూసే డిసైడ్ చేస్తున్నారు అంటే సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్గా ఉంటే ఆ మనిషి అంత బాగా ఉన్నట్టు లైవ్లో ఉన్నట్టు లేకపోతే ఏదైనా కానివ్వండి ఇక్కడ మీకేమనిపిస్తోంది ఈ అమ్మాయి చనిపోయింది కదా రమ్య అనే అమ్మాయిని ట్రోల్ చేయడం ద్వారా చనిపోయింది ఆ ట్రోలింగ్ మీకు ఏమనిపిస్తుంది ఆ కామెంట్లు మీరు ఎప్పుడైనా కామెంట్ చేస్తున్నారా చేస్తే ఎలాంటివి చేస్తున్నారు ఈ కామెంట్లు చేస్తున్న వాళ్ళని ఏం చేయాలి ఏం చేస్తే దీనికి విరుగుడు ఉంటుంది గవర్నమెంట్ పరంగా అంటే పాలసీ పరంగా చట్టపరంగా ఏమైనా డిసిషన్స్ తీసుకుంటే బాగుంటుందా లేకపోతే వీళ్ళే ఎవరైతే సోషల్ మీడియాలో ఉంటున్నామో మనమే గట్టిగా ఉండాలా గట్టిగా ఉంటే ఎలా ఉండాలి అంటే గట్టిగా ఉండటం ఎలా నేర్చుకోవాలి ఎక్కడ నేర్పుతారు ఎవరు నేర్పుతారు మీకు వనక ఆ ట్రోలింగ్ ఇష్యూ ఉంటే యాజ్ ఎ సోషల్ సైంటిస్ట్గా నేనైతే అబ్జర్వ్ చేసినవి అంటే కామెంట్ చేసేవాడు ఎలాగో చేస్తాడు అది టెక్నికల్ ఇష్యూస్ వాడిని బ్లాక్ చేయడం పక్కన పెట్టడం ఓకే అవే కాకుండా మనం కూడా ఆ కామెంట్ని ఎలా తీసుకోవాలి ఎలా పట్టించుకోవాలి అసలు ఎలా వదిలేయాలి అవి ఎన్ని కామెంట్లు పెట్టినా పీస్ఫుల్గా ఎలా ఉండాలి రెండోది మరీ శృతి మించితే మరీ వావరక్షణకు వెళితే సైబర్ సెక్యూరిటీకి ఎలా కంప్లైంట్ చేయాలి ఇవన్నీ మనకు తెలిసి ఉండాలండి తెలిసి ఉంటేనే మనం హ్యాపీగా ఉంటాం గట్టిగా ఉంటాం అవతల వాడిని ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండేలా చేయగలుగుతాం సో మీకు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఇలాంటి పరిస్థితుల్లో మీరుంటే ఇక్కడ కామెంట్ చేయండి నేను తర్వాత తర్వాత రాబోయే ఎపిసోడ్స్లో ఈ విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా మార్చుకు మాట్లాడుకుందాం అందాక ఆడపిల్లల్ని ఆడపిల్లలే కాదండి ఎవరైనా కానీ ఈ ట్రోలింగ్ చేసే బుద్ధి అనేది తగ్గించుకుందాము ఒకవేళ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్దాము ఆ ట్రోల్ చేసేవాడికి అగెయిస్ట్గా మీకు కోపిక ఉంటే ఇంకో కామెంట్ పెట్టగలిగితే ఇలాంటి వాళ్ళంతా కాస్త కంట్రోల్లో ఉంటారు అని నా ఉద్దేశం అందుకే ఈ విషయాన్ని ప్రత్యేకంగా లైవ్లోకి వచ్చి మళ్ళీ చెప్తున్నాను మీకు ఏదైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే ఫీల్ ఫ్రీ ఇక్కడ కామెంట్ అయితే పెట్టండి అన్నీ డిస్కస్ చేసుకుందాం ఏ నైస్ డే థ్యాంక్ యూ